अल्लू अर्जुन हीरोगा त्रिविक्रम दर्शकत्वंलो वच्चिन फैमिली एंटरटेनर अला वैकुंठपुरंलो ఈ సినిమా 2020లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను నమోదు చేసుకుంది. ఓ రేంజ్లో వసూలు చేసిందనే చెప్పుకోవాలి. ఇదల ఉంటే ఈ సినిమాకు మొత్తంగా 5 అవార్డులు దక్కించుకున్నాయి. సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకల్లో అల వైకుంఠపురంలో వివిధ భాగాలలో 5 అవార్డులను గెలుచుకుందనే చెప్పుకోవాలి. దీంతో చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, పూజా హెగ్డే ఉత్తమ నటిగా అవార్డులు పొందారు. त्रिविक्रम श्रीनिवास उत्तम दर्शकुडिगे अवार्ड अंदुकोगा उत्तम चित्र अवार्ड निर्मात राधाकृष्ण अंदुकुन्नारु. इक ई सिनिमाकु संगीतं अंदिंचिन तमन् कूडा उत्तम संगीत दर्शकुडिगा अवार्ड पोंदारु. इदे विषयान्नि अल्लू अर्जुन तन सोशल मीडियालो शेर चेस्तू अवार्डुल पंट संतोषान्नि व्यक्तं चेशारु. पूजा हेग्डे त्रिविक्रम श्रीनिवास राधाकृष्ण तमन्लतो कलिसि उन्न ओ फोटोनु शेर चेशाडु बन्नी. ఇక ఇదే అవార్డు ఫంక్షన్లో మహర్షి సినిమాకు మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సందేశాత్మకత చిత్రం మహర్షిలో నటించినందుకు మహేష్ బాబుకు ఈ అవార్డు దక్కిందనే చెప్పుకోవాలి. 2019లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను నమోదు చేసుకుంది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్లో జరగగా మహేష్ బాబు వచ్చి స్వయంగా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన వైఎస్ భారతి చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డుని అందుకున్నారు. సాక్షిని స్థాపించింది వైఎస్ జగన్ అని అందరికీ తెలిసిందే కదా. సాక్షి అవార్డులో భాగంగా ఉత్తమ నటుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైఎస్ భారతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయంలో స్టేజ్పై మాట్లాడుతూ వైఎస్ భారతి అల్లు అర్జున్కి కంగ్రాచులేషన్స్ చెప్పినట్లు తెలుస్తోంది.